తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ వారిపై జగన్ ప్రభుత్వం అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ మతుకుమిల్లి భరత్ వెళ్లి పరామర్శించారు. అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఎవరూ ఫిర్యాదు చేయకుండానే ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి వాసులపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆదిరెడ్డి కుటుంబంపై వ్యక్తిగత కక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినందుకో లేక రాజమండ్రిలో వీరి పర్యవేక్షణలో మహానాడు జరుగుతుందనో లేక ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ కేసు పక్కదారి పట్టించేందుకో నిబద్ధత కలిగిన నాయకులపై అబాండాలు వేయటం సరైన విధానం కాదన్నారు. త్వరలోనే వారు బయలుపై బయటకు వస్తారని, వచ్చిన తర్వాత గతంలో కంటే 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని, టీడీపీ ఎక్కడ తగ్గే ప్రసక్తే ఉండదన్న సంగతి వైకాపా వారు గుర్తించుకోవాలన్నారు. త్వరలో రాజమండ్రిలో జరిగిపోయే మహానాడు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నిదర్శనమన్నారు. ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆదిరెడ్డి వాసు గారిని ములాఖాత్లో ఈరోజు మళ్ళీ నేను, అలాగే మా సోదరిమణి అక్క భవానీ గారు, అలాగే భరత్ గారు, గీతం సంస్థల ఎంపీ మన విజయ వైజాగ్ నుంచి మేముగ్గురం కూడా ఈరోజు కలవడం జరిగింది. మరి ముఖ్యంగా నేను ధైర్యం చెప్పడానికి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ తాలూకు మనోధైర్యం చూసి మాకే నిజంగా ఆనందం కలుగుతుంది. దానికి ఒక కారణం కూడా రాజమండ్రి ప్రజలు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, సామాన్య వ్యక్తులు కానీ, వాళ్ళందరూ కూడా ఈ యొక్క కేసుకి సంబంధించి ఆదిరెడ్డి వారి కుటుంబానికి చూపిస్తున్నటువంటి ఆదరణ వాళ్ళకి ఎంతో మనోధైర్యం ఇచ్చిందనేది కూడా ఈరోజు కలుసుకున్న తర్వాత చెప్పచ్చు. అలాగే మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా జైలుకి వచ్చి మరీ వాళ్ళకి విజిట్ చేసి వాళ్ళకి మాట్లాడే తీరు వాళ్ళందరికీ కూడా చాలా ఆనందాన్ని, భరోసాని కూడా ఇస్తుంది. ఈరోజే హైకోర్టులో కూడా బెయిల్ తాలూకా కార్యక్రమం ఈరోజు నడుస్తుంది కాబట్టి మేము కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇష్యూ ఏమీ